ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. నీ రెండు కళ్ళు బైబిల్ని చూసే కళ్ళు అయినట్లయితే నిన్ను 1000 కళ్ళు గమనిస్తాయి. నువ్వు క్రైస్తవుడు అయినట్లయితే నీ చుట్టూ ఉన్నవారు నిన్ను గమనిస్తూ ఉంటారు. నీ ప్రవర్తనను గమనిస్తారు, నీ మాట తీరును గమనిస్తారు, నీ వేషభాషలను గమనిస్తారు, నీ జీవితాన్ని గమనిస్తూ ఉంటారు. నీ చుట్టూ ఉన్నవారు మాత్రమే కాదు, నీ పైనన్నవాడు కూడా నిన్ను గమనిస్తాడనే సత్యం మర్చిపోకండి. చాలామందికి ఉన్నటువంటి భరోసా ఏమిటంటే, నేను పట్టణానికి వచ్చేసాను, భార్యను విడిచిపెట్టి వచ్చాను, భర్తను విడిచిపెట్టి వచ్చాను, తల్లిని తండ్రిని విడిచిపెట్టి వచ్చాను, ఒంటరిగా ఉంటున్నాను, బ్యాచిలర్గా ఉంటున్నాను, ఒక గదిలో ఉంటున్నాను, నేను ఏం చేసినా ఎవరూ చూడటం లేదు, ఏం చేసినా ఎవరూ గమనించటం లేదు, కాబట్టి నన్ను అడిగేవాళ్ళు లేరు, ప్రశ్నించేవాళ్ళు లేరు అనేటటువంటి భరోసా కలిగి చాలామంది ఇష్టానుసారంగా జీవించడానికి తెగిస్తూ ఉంటారు. సాధారణంగా ఒక మనిషి పాపము చేయడానికి అనుకూలమైనటువంటి సమయం ఏదో తెలుసా మీకు? ఒంటరిగా ఉండడం. ఎవరూ లేని సమయంలో, ఎవరూ తోడుగా ఉండని సమయంలో మనిషి పాపం చేయడానికి తెగిస్తాడు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం 66 పుస్తకాల్లో మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఎక్కువ సమయాల్లో ఒంటరిగా ఉన్నవాళ్లే పడిపోయినట్టుగా మనం చూసాం. యెహోవాయందలి భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును విసర్జించుటయే. నువ్వు యెహోవా పట్ల భయము కలిగి ఉన్నట్లయితే, ఆయన చూస్తున్నాడు, ఆయన గమనిస్తున్నాడు, ఆయన వింటున్నాడు అనే భయము నీకున్నట్లయితే నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉంటుంది, నీ జీవిత విధానం చాలా జాగ్రత్తగా ఉంటుంది, నీ మాట తీరు చాలా జాగ్రత్తగా ఉంటుంది. అయ్యో, ఈ రోజుల్లో మనుషులకు దేవుడంటే భయం లేకుండా పోయింది. దేవుడంటే భయము లేని వాళ్ళు తెగించి జీవిస్తారు, దేవుడంటే భయము లేని వాళ్ళు తెగించి ప్రవర్తిస్తారు, దేవుడంటే భయము లేని వాళ్ళు ఇష్టానుసారంగా తిరుగుతారు, ఇష్టానుసారంగా తాగుతారు, ఇష్టానుసారంగా జీవిస్తారు. ఈరోజు నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తున్నావు అంటే కారణం తెలుసా? నీకు దేవుడంటే భయము లేదు. దేవుడంటే భయం లేకుండా నిర్భయంగా జీవించేవాళ్ళు జాగ్రత్తగా వినండి. నీ జీవితాన్ని దేవుడు పరిశీలనగా గమనిస్తున్నాడు. నువ్వు చేసే ప్రతి పనిని ఆయన చూస్తున్నాడు, ఆయన చూసి తన చేతులు చరుచుకుంటున్నాడు. నువ్వు చేస్తున్న దాన్ని, నువ్వు నీ జీవిత విధానాన్ని గమనిస్తున్న దేవుడు కోపముతో కళ్ళు ఎర్ర చేస్తున్నాడో. ఆయన నిన్ను శిక్షించే రోజు వచ్చినప్పుడు, కళ్ళు ఎర్ర చేసి ఒక దెబ్బ కొట్టినప్పుడు నువ్వు తట్టుకోలేవు, భరించలేవు, సహించలేవు, ఆ దేవుణ్ణి ఎదుర్కోలేవు. ఆ రోజు రాక మునిపే ఈరోజే నీ జీవితాన్ని జాగ్రత్త పరుచుకుంటే ఎంత బాగుంటుంది. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నువ్వు మమ్మల్ని గమనించినప్పుడు నీకు అంగీకారంగా, నీకు మహిమకరంగా మేము జీవించులాగిన సహాయం చేయండి. అపహాసకులతో కూర్చోవడం, పని పాట లేకుండా, బాధ్యత లేకుండా యాకోబు కుమారులు వలె కూర్చోవడం, ఇంటిని విడిచి బాధ్యతలను మరిచి గవిని దగ్గర కూర్చోవడం ఆయన మాకు క్షేమం కాదు. అబ్రహాము వలె బాధ్యతను ఎరిగి తన పని అయిపోయిన వెంటనే, నాయనా తనకు ఇల్లు, తన పని, అది తప్ప మరొకటి తెలియదు అనేటటువంటి బుద్ధి కలిగిన వ్యక్తిగా జీవించాడు. వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు, వాగ్దాన పుత్రునికి తండ్రి అయ్యాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. నాయనా, ఇటువంటి క్రమశిక్షణ కలిగిన జీవితం మాకు దయచేయండి. వాక్యం ఏమైతే సెలవిస్తుందో ఆ వాక్యానికి లోబడే జీవితం దయచేయమని, మీ నామాన్ని మహింపరచుకోమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.